Hey guys, welcome to KGF Kranti Golden Facts chapter number 106. Fact number 1. ఇండియా లో రిచెస్ట్ పర్సన్ ఎవరు చెప్పండి? వెరీ సింపుల్, ముఖేష్ అంబానీ. మరి వాళ్ళలో రిచెస్ట్ క్యాట్ ఏదో మీకు తెలుసా? అత్యంత ధనిక పిల్లి, దాని పేరే బ్లాకీ. తన పేరు మాత్రమే బ్లాకీ, అదైతే చూడటానికి బ్లాక్ గా ఉండదు. ఈ పిల్లి యొక్క ఆస్తి విలువ సుమారుగా 66.23 కోట్ల రూపాయలు. అంత చిన్న పిల్లి ఇంత ఆస్తి ఎలా సంపాదించింది అని మీకు డౌట్ రావచ్చు. దట్స్ వెరీ కామన్. ఎలా సంపాదించిందంటే, దీన్ని పెంచుకున్న బెండ్రీ అనే వ్యక్తి తన వీలునామాలో తన ఆస్తిని అతని ఫ్యామిలీ మెంబర్స్కి కాకుండా అతను పెంచుకున్న పిల్లికి, అలాగే ఇంట్లో పనిచేసే డ్రైవర్కి, కుక్కుకి, ప్లంబర్కి, ఇలా ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ రాసేశాడు. అలా ఈ బ్లాకీ పిల్లికి 66 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ ప్రపంచంలోనే ది మోస్ట్ రిచెస్ట్ క్యాట్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు ఇంటర్నెట్ యూస్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఐఆమ్ నాట్ ఎ రోబోట్ అనే పాపప్ని చూసే ఉంటారు. దీనినే రీక్యాప్చా అని కూడా అంటారు. అసలు ఈ క్యాప్చా అండ్ రీక్యాప్చా అంటే ఏంటి? అసలు క్యాప్చాని ఎందుకు వాడతారంటే, ఏమైనా రోబోట్స్ మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసి స్పామ్ మెసేజెస్ వేరే వాళ్ళకి పంపకుండా ఉండటానికి. కానీ ఈ రీక్యాప్చాలో ఉన్న ఐఆమ్ నాట్ ఎ రోబోట్ అనే బటన్ మీద ఒక్కసారి క్లిక్ చేస్తే ప్రోగ్రామ్కి ఎలా తెలుస్తుంది మనం రోబోటా లేకపోతే మనిషా అని? ఈ విషయం ప్రోగ్రామ్కి ఎలా తెలుస్తుందంటే, మనం మూవ్ చేసే మౌస్ మూమెంట్ స్పీడ్ని బట్టి. ఎందుకంటే మనుషుల మూమెంట్ స్పీడ్ అనేది కాన్స్టాంట్గా ఉండదు, కానీ రోబోట్ మూమెంట్ స్పీడ్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. ఈ మూమెంట్ స్పీడ్ని బట్టి ప్రోగ్రామ్కి తెలుస్తుంది మనం మనిషా లేకపోతే రోబోటా అని. ఫ్యాక్ట్ నెంబర్ 3. డెల్వేర్ హాంటెడ్ విలేజ్. అమెరికాలో డెల్వేర్ అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ చుట్టూ ఎన్నో కథలు ఉన్నాయి. అవేంటంటే, ఆ డెల్వేర్ విలేజ్లో ఆత్మలు ఉన్నాయని, అలాగే అక్కడికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి రారు అని. ఈ మాటల్ని చాలామంది 1900స్లో నమ్మేవారు. ఎందుకంటే ఆ విలేజ్ వైపు వెళ్ళిన వారు చాలామంది మిస్ అయ్యారు, కొంతమంది చనిపోయి కనిపించారు. 1990స్లో ఈ విలేజ్ వైపు వెళ్ళిన వారు సుమారు 60 నుంచి 150 మంది మిస్ అయ్యారు. దీంతో ఈ విలేజ్ వైపు ఎవరు వెళ్ళేవారు కాదు. అయితే అమెరికాకి చెందిన క్యారీ జేమ్స్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ విలేజ్ లో ఏమైందో తెలుసుకోవాలని వెళ్లారు. షాకింగ్ ఏంటంటే, వారు కూడా ఏమైపోయారో నేటికి కూడా తెలియదు. అలా చాలా మంది వెళ్ళిన వారు మిస్ అయ్యేవాళ్ళు. అయితే ఈ విలేజ్ ఇలా హాంటెడ్ ప్లేస్ గా మారటానికి గల రీజన్ ఇప్పటికీ ఎవరికి తెలియదు. కానీ ఆ విలేజ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు చెప్పే కథ ఏంటంటే, ఈ డెల్వర్ విలేజ్ లో ఎక్కువగా మంత్రగాళ్ళు ఉండేవారట. వాళ్ళు ఆ విలేజ్ లో బ్లాక్ మ్యాజిక్స్, శుద్ర పూజలు ఇలాంటివి చేసేవారట. అందువల్ల ఆ విలేజ్ వైపు ఎవరు వెళ్లేవారు కాదు. అయితే ఆ మంత్రగాళ్ళు చనిపోయి ఉండొచ్చని, వారి ఆత్మలు ఆ ఊరిని వదలకుండా ఉన్నాయని చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. బట్ అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. బట్ దానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో నేటికి కూడా తెలియదు. అదొక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. సో గైస్, ఐపీఎల్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. మీరు ప్రిడిక్షన్ చేసి మనీ ఎర్న్ చేయడానికి మీకు మంచి రేలబుల్ యాప్ గురించి చెప్తాను, అది వన్ఎక్స్. దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటాయి, లైక్ క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్. మీ ఫేవరెట్ టీం మీద ప్రిడిక్ట్ చేసి మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. మీరు గెలిచిన మనీ మొత్తాన్ని డైరెక్ట్గా మీ బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనిలో కొంచెం రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ప్రిడిక్షన్ మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళు దీన్ని యూస్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ కింద పిన్ చేసిన కామెంట్లో ఉంటుంది. మీరు నా పర్సనల్ ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీ ఫస్ట్ డిపాజిట్ మీద $100 వరకు బోనస్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు ఈ ఫోటోలో చూస్తున్న పెంగ్విన్ నార్మల్ పెంగ్విన్ కాదు. అది 2011లో సముద్రంలో పడిపోయిన ఆయిల్లో చిక్కుకొని 8,000 కిలోమీటర్లు సముద్రంలో కొట్టుకొని ఒక ఐలాండ్కి వచ్చింది. ఈ పెంగ్విన్ కష్టాన్ని చూసిన పెరేరా డిసౌజా అనే అతను దీన్ని కాపాడి హెల్ప్ చేశాడు. తర్వాత దాన్ని సముద్రంలో వదిలేశాడు. కానీ ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ పెంగ్విన్ తనను కాపాడిన మనిషిని చూడటానికి 8,000 కిలోమీటర్లు స్విమ్ చేస్తూ వస్తుంది. దీంతో ఈ విషయం అందరికీ తెలిసి ఈ పెంగ్విన్ న్యూస్ చాలా వైరల్ అయింది. ఒక పెంగ్విన్ తనకి హెల్ప్ చేసిన ఒక మనిషిని కలవటానికి 8,000 కిలోమీటర్లు స్విమ్ చేస్తుందంటే రియల్లీ ఆ పెంగ్విన్ చాలా గ్రేట్. ఈ పెంగ్విన్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్లో మనకి హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. అందులో ఈ రోజుల్లో హెల్ప్ చేసేవాళ్ళు చాలా తక్కువ. మన పెంగ్విన్ కోసం వెంటనే ఒక లైక్ కొట్టండి. మజాయా. ఫ్యాక్ట్ నెంబర్ 5. 2001లో ఒక కోతి ఇండియన్ బార్డర్ దాటి పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిపోయింది. తర్వాత పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు దాన్ని ఏం చేస్తుంటారు గెస్ట్ చేయండి? ఆ కోతిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఎదవలో.
పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 6 ఫ్రెండ్స్, మీకు సన్ ఫ్లవర్ గురించి తెలుసు కదా, సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు తిరిగి మాక్సిమం సన్లైట్ తీసుకుంటూ పెరుగుతుంది. అయితే ఇలా తిరిగే ప్రాసెస్ ని హీలియోట్రాపిజం అంటారు. ఇదే ప్రాసెస్ ని యూజ్ చేసి స్మార్ట్ పవర్ అనే ఒక సోలార్ ప్యానెల్ ని తయారు చేశారు. ఇది అచ్చం సన్ ఫ్లవర్ లానే సన్ రైజ్ రాగానే వాటి రెక్కల్ని విప్పుతూ సన్ ఎటువైపు ఉంటే అటువైపు ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకుంటూ పవర్ ని గెయిన్ చేస్తాయి. నార్మల్ సోలార్ ప్యానెల్స్ కంటే ఇవి 40% ఎక్కువగా పవర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. వర్షం పడితే ఆటోమేటిక్ గా రెక్కల్ని ముడుచుకుంటాయి. ఈ స్మార్ట్ సోలార్ ప్యానెల్స్ సూర్యుడు అస్తమించినప్పటి నుంచి మళ్లీ సూర్యుడు ఉదయించే వరకు నైట్ టైం అంతా ఇవి ముడుచుకునే ఉంటాయి. అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ భూమి పైన ఓల్డెస్ట్ పర్సన్ ఎప్పుడైనా చూసారా మీరు? ప్రెసెంట్ ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ పుట్టింది 1900s లోనే. కానీ 1800s లో పుట్టి అందరికంటే లాస్ట్ వరకు బ్రతికి ఉన్న మనిషిని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఆమె పేరే ఎమ్మా మొరోనో. ఈమె నవంబర్ 29, 1899 లో పుట్టింది. ఈమె ఒక్కరే 1800s లో పుట్టి లాస్ట్ వరకు జీవించిన మనిషి. ఈమె 2017 లో చనిపోయింది. ఆమె చనిపోయిన టైంకి ఆమె వయసు 111 సంవత్సరాల 137 రోజులు. ఈమె వరల్డ్స్ ఓల్డెస్ట్ పర్సన్, అందుకే ఈమెని సూపర్ సెంచురియన్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, కర్ణాటకలోని గోకర్ణ అనే టౌన్ లో ఒక గురుకులం ఉంది. దాని పేరు విష్ణుగుప్త విశ్వవిద్యాపీఠం. ఈ గురుకులం యొక్క టాప్ వ్యూ చూస్తే సేమ్ స్వస్తిక్ సింబల్ లానే ఉంటుంది. సేమ్ ఇలాంటిది ఇంకో ఫ్యాక్ట్, నేను ఇన్ఫోసిస్ కి సెలెక్ట్ అయినప్పుడు మైసూర్లో ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఆ మైసూర్ క్యాంపస్ టాప్ వ్యూ చూస్తే ఇన్ఫోసిస్ అనే అక్షరాలు కనిపిస్తాయి. ఆ ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ అంతా అమేజింగ్ ఆర్కిటెక్చర్. నా లైఫ్ లో నేను స్పెండ్ చేసిన బెస్ట్ డేస్ అంటే ఇన్ఫోసిస్ మైసూర్ ట్రైనింగ్ ఏ. మేమందరం ముద్దుగా దాన్ని హెవెన్ ఆన్ ఎర్త్ అని పిలుస్తాం. నా ఫస్ట్ అండ్ లాస్ట్ కంపెనీ ఇన్ఫోసిస్. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ అమ్మాయి పేరు ఎమీనా ఎపెండేవా. 11 సంవత్సరాల ఈ అమ్మాయికి 2 హెల్త్ డిసార్డర్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఆల్బినిజం. ఈ ఆల్బినిజం డిజార్డర్ వల్ల ఈ అమ్మాయి స్కిన్ లో కలర్ పిగ్మెంట్ రాలేదు. అందువల్ల ఈ అమ్మాయి స్కిన్ గానీ హెయిర్ గానీ మొత్తం ప్యూర్ వైట్ కలర్ లోనే ఉంటుంది. ఇంకా రెండోది హెట్రోక్రోమియా. ఈ డిజార్డర్ లో మన కళ్ళు 2 డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ 2 డిసార్డర్స్ చాలా అంటే చాలా రేర్. అలాంటిది ఈ 2 డిసార్డర్స్ ఒకే మనిషికి ఉండటం అనేది ఎక్స్ట్రీమ్లీ రేర్. నాకు తెలిసి హైబ్రిడ్ పిల్ల అనుకుంటా. సో గైస్, ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు బాగా ఇంట్రెస్ట్ గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఎవరు కావాలని నేరాలు చేయరు. పరిస్థితులు పరిమాణాలు వారిని ఆ దిశగా నడిపిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా తప్పులు చేయని వారు నిలబడతారు. చేసేవారు హిస్టరీలో రాక్షసులుగా మిగిలిపోతారు. అలా హిస్టరీలో ఉన్న వన్ ఆఫ్ ది సీరియల్ కిల్లర్ హిల్డా నిల్సన్ స్వీడన్ లో సీరియల్ కిల్లర్ గా మారి పసిపిల్లల ప్రాణాలు తీసింది. అందరూ షాక్ అయ్యేలా చేసింది. అప్పటి వరకు ఎంతో మంచి మహిళగా పేరు తెచ్చుకున్న హిల్డా నిల్సన్ సీరియల్ కిల్లర్ గా ఎందుకు మారింది, ఏ పరిస్థితులు ఆమెను అటువైపుగా నడిపించాయో ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ లో మీరు తెలుసుకోబోతున్నారు. హిల్డా నిల్సన్ గుస్టాఫ్ దంపతులు స్వీడన్ లో హెలిన్స్బర్గ్ లో జీవించేవాళ్ళు. వారి జీవితంలో ఆనందం లేదు, కానీ అప్పులు మాత్రం చాలా ఉన్నాయి. వాటిని తీర్చే మార్గం వాళ్ళకి తెలియలేదు. ప్రతిరోజు జేబులు తడుముకునే పరిస్థితి. డబ్బుల కోసం హిల్డా పిల్లల్ని చూసుకునే ఆయాగా మారింది. అప్పట్లో ఈ వృత్తిని బేబీ ఫార్మర్ అనేవాళ్ళు. ఇళ్లలో పిల్లల్ని పెంచడం కుదరని వారు ఆమెకు పిల్లల్ని అప్పగించి కొంత డబ్బు ఇచ్చేవాళ్ళు. దానికి తోడు ఆ రోజుల్లో అక్కడ పెళ్లి కాకుండా పిల్లల్ని కనడం అనేది పెద్ద నేరం. అందువల్ల రహస్యంగా పిల్లల్ని కనేవారు సైలెంట్గా పసికందుల్ని హిల్డాకి అప్పగించి డబ్బులు ఇచ్చి ఎస్కేప్ అయ్యేవారు. హిల్డా చాలా తెలివైనది. ఎవరైనా తనకి పిల్లల్ని అప్పగించాలంటే తన ఇల్లు వాకిలంతా పరిశుభ్రంగా కనిపించాలనుకునేది. అందువల్లే ఆమె ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. ఫలితంగా చాలా మంది తల్లులు ఆమెకి పిల్లల్ని అప్పగించేవారు. అయితే వారిచ్చే డబ్బు ఏమాత్రం సరిపోయేది కాదు. ఉన్నప్పులు తీర్చడానికి అది చాలేది కాదు. మరి పిల్లల్ని ఎలా చూసుకోవాలి? తిరిగి తల్లుల్ని డబ్బడుగుదామంటే చాలా మంది తిరిగి వచ్చేవారు కాదు. రహస్యంగా కన్న పిల్లల్ని ఆమెకి ఇచ్చి వదిలించుకున్నట్లు ఫీల్ అయ్యేవారు. మళ్ళీ జీవితంలో అక్కడికి రాకుండా మాయమైపోయేవారు. ఒకవైపు అప్పులు, మరోవైపు ఇంట్లో పిల్లల భారం. హిల్డాకి ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. పోనీ ఆ పిల్లల గురించి అధికారులకు చెప్దామంటే అక్రమ సంతానం కాబట్టి వాళ్ళని పోషిస్తున్నందుకు తనకు లేనిపోని చిక్కులు వస్తాయని భావించింది. ఈ పరిస్థితిలో చిన్నపిల్లల్ని చంపేయటమే సరైన పరిష్కారమని ఆమె నిర్ణయించుకుంది. ఎందుకంటే ఆ పసికందుల
వివరాలు ఏవి ప్రభుత్వం దగ్గర లేవు. వారిని చంపేసినా కూడా ఎవరికీ తెలియదని ఆమెనుకుంది. చంపేసిన పిల్లల తల్లులు కూడా ఎప్పటికీ రారని భావించింది. దీంతో హిల్డా పిల్లల్ని ప్రత్యేక గదిలో ఒక బకెట్ లో నీళ్లు ఉంచి బకెట్ పైన బరువైన వస్తువులతో మూసేసేది, గది తలుపులు వేసేసేది. కొన్ని గంటల తర్వాత తలుపులు తీసి చూస్తే ఆ పసికందు చనిపోయి ఉండేది. ఇంటి పెరట్లో ఒక మూల నుంచి గొయ్య తవ్వుతూ వరుసగా పూడ్చేస్తూ వచ్చింది. అలా 8 పిల్లల్ని చంపేసింది. అయితే ఎప్పటికైనా నిజం బయటికి తెలియాల్సిందే. అలానే హిల్డా చేసిన నేరాలు కూడా బయటపడ్డాయి. ఒకరోజు బ్లెండా హెన్రిక్సన్ అనే మహిళ తన బిడ్డను చూసుకోవటానికి హిల్డా దగ్గరికి వచ్చింది. కానీ బిడ్డను చూపించేందుకు హిల్డా నిరాకరించింది. ఆమె తీరుపై అనుమానం వచ్చిన ఆ మహిళ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. దాంతో హిల్డాని అరెస్ట్ చేసి పోలీసులు ఇంటరాగేషన్ చేయగా హత్యల గురించి బయటపెట్టింది. 1917 ఆగస్టు 10 హిల్డా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే అదే రోజు ఆమెకి ఉరిశిక్ష వేయాల్సి ఉంది. ఆ ఉరిశిక్ష విషయం హిల్డాకి తెలియదని పోలీసులు చెప్పారు. స్వీడన్ చరిత్రలో క్షమాభిక్ష లేకుండా ఉరిశిక్ష పడిన చివరి దోషి ఆమె. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లు పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.